ఇక సరికొత్త గ్రూప్ ఐ టు ఐయు యుఐ ఏంటండి ఐ టు యు టు భారత ఇజ్రాయెల్ యుఏఈ అమెరికాతో ఏర్పాటు. అవి కొత్తదట కూటమి. ఏది నాటో గీటో లెక్క. జులై 13, 16 మధ్య తొలి భేటీ హాజరు కానున్న ప్రధాని మోడీ, బైడెన్ సహా ఇతర నేతలు. ఇక జులై 26 నుంచి 5G వేలం 4.31 లక్షల కోట్ల విలువైన 72 GHz స్పెక్ట్రమ్ విక్రయమట. స్పెక్ట్రమ్ వేలానికి క్యాబినెట్ ఓకే. ప్రైవేట్ 5G నెట్వర్క్ ఏర్పాటుకు టెక్నాలజీ కంపెనీలకు అనుమతి. సెప్టెంబర్లో సేవలు షురు కాబోతా ఉన్నట. 5G రాబోతా ఉంది. 2G ఉండే ఫస్ట్. ఆ 2G లో వీడియో ఆన్ చేస్తే ఇట్లా తిరిగేది అది. అన్నారు అంటే ఆ అని ఆగిపోయి మళ్ళీ తిరిగి ఇట్లా వస్తుండే. ఇక 3G వచ్చినాక కొంత మెరుగైంది. ఆ తర్వాత ఇక 4G ఏమో ఇట్లా బుర్రు నుడుతా ఉంది. ఇప్పుడు 5G వస్తే అంతదో లేదో. అయితే విషయం ఏంటంటే 2G స్పెక్ట్రమ్ కుంభకోణానికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరెవరికి ఏ శిక్షలు పడి ఎవరికి అర్థం కాలేదు. 5G దాకా వచ్చేసినప్పుడు అప్పుడే ఫెడ్ 30 వడ్డింపు. యుఎస్ ప్రామాణిక రుణ రేట్లు 1.5% నుంచి 1.75% చేరిక. 28 ఏళ్లలో అతిపెద్ద పెంపు. ఇక నుంచి పుట్టగానే ఆధార్. శిశువులకు తాత్కాలిక నెంబర్, 5 ఏళ్ల తర్వాత బయోమెట్రిక్. మరణాల రిజిస్టర్తో ఆధార్ లింకు. చనిపోయిన వారి ఆధార్ దుర్వినియోగానికి చెక్కు త్వరలో. పైలట్ ప్రాజెక్టు యుఐడిఏ ప్రతిపాదనలు చేస్తూ ఉందట. ఇక నుంచి పుట్టగానే ఆధార్ ఇస్తారట. మా తెలంగాణ పుట్టగానే అప్పు. మా సార్ కేసీఆర్ సార్ ఇట్లా 125,000 పుట్టంగానే ఏం చేస్తాడు అంటే కేసీఆర్ ఆడ ఆపరేషన్ థియేటర్ డెలివరీ రూమ్ ఉంటుందా బయట వెయిట్ చేస్తుంటాడు అన్నట్టు. వచ్చినా పుట్టిండా జరగదు సార్ దండ సార్ అంటే జరగదు. ఏదో అప్పుల దండ అప్పుడు పుట్టినా కేవలం కదా. ఇగో ఇట్లుంటుంది సార్ కథ. ఇప్పుడు మన తార పరిస్థితి ఈడేమో ఆధార్ కార్డ మరొకటి. పుట్టగానే ఒకప్పుడు భారత రాజ్యాంగము పుట్టగానే మనుషులందరినీ జనగణనలోకి తీసుకోవాలని. గణతంత్ర అంటే గణించడం, ప్రజలందరినీ గణించి లెక్క పెట్టడం, ప్రతి తలను లెక్క పెట్టడం అన్నట్టు. ఆ లెక్క పెట్టి ఆ తలకు రాష్ట్రము ఈ దేశము కావలసిన హక్కులు తర్వాత సౌకర్యాలు అన్నీ కల్పించడం అన్నట్టు. ఇది ఒకప్పుడు. మన రాష్ట్రంలో మాత్రం భిన్నం. మనిషి పుట్టగానే అప్పులు అప్పు పత్రాలు ఎవరెవరికి ఎంత బాకీనో ఈ కథ అని మెడలేసి వచ్చుడు. ఇంకో ఇట్లా మారిపోయింది మన రాష్ట్రం.